నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. బెల్లంపల్లి పట్టణంలో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జరిగిన యోగా పోటీల్లో పాల్గొని విజయం సాధించిన యోగా సభ్యులకు ఈ రోజు యోగా గురువైన రేవల్లి రాయలింగు జన్మదిన సందర్భంగా సింగరేణి పాత జీఎం ఆఫీస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ రవికుమార్ పాల్గొని విజయం సాధించిన యోగా సభ్యులకు బహుమతులు అందజేసే వారికి గుర్తింపు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని, మానసిక ఉల్లాసంగా ఉంటారని, అలాగే ప్రజలందరూ ముఖ్యంగా యువకులు మద్యానికి గంజాయికి వ్యసనాలకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. మీ సెక్యూరిటీ లోపలికి వర్క్షాప్ లోపల ఇటు పెడతాం కొనలేం బంగారం. ఓకే, రిలాక్స్. దీని కాంప్లిమెంట్ ఇదే ఆసనం. అటువైపు పార్శ్వకోణాసనం, అటువైపు పార్శ్వకోణాసన. నడుము ఎంత దిద్దాలి? సాగా దిస్తూ దించాలి. మరి ఈ వైపు కూడా చేయాలి కదా, ఇటు కూడా లంగ్స్ ఉన్నాయి కదా, ఈ వైపు ఈ చేయి. 10-17 సంవత్సరాలకి అది మరణిస్తుంది. ఆ నాలుక బయటకు పెట్టి ఎట్లా శ్వాస తీసుకుంటుందో గమనించండి. ఈ పూర్వము తావేలు, మనం కూడా 120 సంవత్సరాలు భగవంతుడు ఇచ్చింది మనం బ్రతకడానికి. పాపలు తక్కువ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. పూర్వమాసనా అంటే ఇది కింద కానాలే, గడ్డం నేల కానాలా. రిలాక్స్, రిలాక్స్. ఓకే, ఇది భూనమనాసన, భూమాసనమని సమకోణాసన. 3 పేర్లున్నాయి. మాస్టర్లు ఏదైనా ఒక పేరు ఉపయోగిస్తారు. రిలాక్స్. ఇంకా వారు చాలా ఆసనాలు చేస్తారు మన సమయభావం వల్ల. ఇక శ్రీకాంత్ గారు సార్, మన బీమార్ నుంచి వచ్చాను. అట్లే మధురిమ లావణ్య, పెద్ద లావణ్య, చిన్న లావణ్య, సన్నిహిత. మిగతా వాళ్ళు ఇట్లా తెలిస్తే మరి మంగ చంద్రపద్మ కూతురు స్వరూప సర్టిఫికేట్ తీసుకోలే కదా, సర్టిఫికేట్ తీసుకో. కళ్ళపల్లి పద్మ, బంగారు రజిత, తాడిశెట్టి శ్రీనివాస్ గారు, వీనక్క, కుమారస్వామి గారు. మళ్ళీ ఒక ఫోటో తీద్దాం అందరం. శాలిని
మొక్కల దాత, మొక్కల దాత శాలిని. రండి మిగతా వాళ్ళు అంతరండి. గారు, ఈ రాజేంద్ర గారు, సర్పని రాజనర్సు గారు, పదపరి భూషణ, ఓకే ఈస నర్సయ్య, సింగరేణి, జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాన్ని లో భాగంగా మరి ఈరోజు గౌరవనీయులు పెద్దలు రెవెల్లి రాయలింగ్ సార్ గారి జన్మదినాన్ని పునరుద్ధరించుకొని మరి అంతర్జాతీయ యోగా దినోత్సవం 21 ఉన్నప్పటికి కూడా మరి ఈరోజు రాయలింగ్ సారు జన్మదినం ఉందని తెలవడంతో మరి ఈరోజు అందరికి కూడా సార్కు చెప్పడం జరిగింది. మరి ఏదైతే బెల్లంపల్లిలో యోగా శిక్షణ పొందుతున్నారో వారందరికీ కూడా మనం ఒక చిన్న కాంపిటీషన్ లాగా ఏర్పాటు చేద్దాం సార్ అని ఒక ఆలోచన వచ్చింది. కానీ ఇక్కడ ఏం జరిగిందని అంటే బెల్లంపల్లిలో చాలా చక్కగా మహిళలు కానీ పెద్దవాళ్ళందరూ కూడా అందరూ కూడా వెల్ సెటిల్డ్, అందరూ కూడా కుటుంబాలలో బాధ్యత గల వ్యక్తులు అందరూ కూడా మరి యోగా కార్యక్రమానికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్పంచుకొని ఈరోజు రాయలింగ్ సారు చూసుకుంటే సింగరేణిలో ఉద్యోగం చేశారు. సింగరేణిలో ఉద్యోగం చేస్తే ఏమంటారు, ఈ ప్రాంతానికి సంబంధించి మద్యానికి బానిసలు అవుతారు. కానీ సింగరేణిలో మరి రాయలింగ్ సారు ఆ ఆలోచనకు పోకుండా ఒక మంచి మార్గంలో మరి యోగాని అభ్యసించి మరి వారు మరి మిగతా వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ అదేవిధంగా ఆశీర్వాద్ కానీ వివిధ ప్రాంతాల్లో చాలామందికి చాలా చక్కగా యోగాని అందిస్తూ మరి వారు ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారి జన్మదినాన్ని సందర్భంగా మరి ఇక్కడ ఎవరైతే రోజు యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా మరి సార్ జన్మదినం సందర్భంగా సర్టిఫికెట్ మెమోంటో బ్లడ్ ప్రెషర్ ప్రసరణ అనేది ప్రాపర్గా ఉంటే ఏ జబ్బులు మనకు రావు. తర్వాత మనం తినే ఆహారపు అలవాటు కూడా ఉండవు. తర్వాత మన పొట్టలో చాలా ఫ్యాట్ పేరుకపోయి ఉండడం, దానికి చేయాల్సినటువంటి యోగా ఏంటి అనేది గురువు లక్ష్మి తెలుసు కాబట్టి చాలా మంచి ఇది ప్రోగ్రాము. కాబట్టి రాయలింగ్ సార్ చాలా మందిని తయారు చేస్తున్నారు. మీరు కూడా మీ మీ ఏరియాలో ఎక్కడెక్కడి నుంచి వచ్చారో మీరు నేర్చుకొని మళ్ళీ మీరు కూడా కొంతమంది నేర్పిస్తే ఈ ఒకటి చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబాలకి తర్వాత తెలుసుకోవాలి అయితే ఎక్కువ వ్యాప్తి అయింది, ఎక్కువ మందికి చేసినట్టు మనకు దాన్ని సార్థకత ఉంది. ఈ సందర్భంగా అందరికీ వ్యక్తులు చేసినట్టే అదొకటి నేర్పించండి అందరికీ, దానికి ఇంపార్టెంట్ చెప్పండి. తర్వాత యూత్ బాగా మంది యూత్ ఇప్పుడు మనకేంటంటే ఈ పారిశ్రామిక ప్రాంతం కొంచెం పొల్యూషన్ ఉంది, పొల్యూషన్ వల్ల కూడా కొంచెం జబ్బులు వస్తూ ఉంటాయి. యోగా రెగ్యులర్గా చేస్తే ఇవన్నీ మనం దూరంగా ఉండవచ్చు. ఇప్పుడు మనకు ఇది రాబోయే వర్షాకాలము సీజనల్ వ్యాధులు అవి వస్తూ ఉంటాయి కాబట్టి అందరి పక్కన చేయాలి. అండ్ యూత్ కూడా కొంచెం చెడు వ్యసనాలు ఈ గంజాయి తాగడం తర్వాత లిక్కర్ తాగడం లాంటివి మన యూత్ బాగా చేస్తున్నారు. మీకు సంబంధించిన బంధువుల పిల్లలు యూత్ పిల్లలు ఏమైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి యోగాకు యోగ చేయడానికి ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఆ చెడు వ్యసనాలు అలవాట్లకు దూరం అవుతుంది, మైండ్ ఫ్రెష్ అవుతుంది అన్నమాట యోగ వల్ల, బాడీ స్ట్రెచింగ్ వల్ల. అంటే ఇంత మంచి లక్ష ఇది దీనివల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కొంచెం యూత్ కూడా చెడు అలవాట్లకు లోను కాకుండా ఉండడానికి వాళ్ళని ఇటువైపు మీరు కొంచెం ఆకర్షించగలిగితే బాగుంటుంది. మీ సందర్భంగా మీకు తెలియజేస్తాను.